హలో ఇదేంటి నా ముందు నిలబడి పక్కోని పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పులు ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాస్ ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చి. నీ నమ్మకం ఎవడ కావాలా? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంక్ ని మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళవక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటి? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతికేది? ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూల్. ఓహో అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. పేపర్లా? ఎంత పట్టుకొచ్చేట్టా? నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా.